క్వారంటైన్ ఫెసిలిటీస్ అంటే దాదాపుగా ఎవరైనా ఈ ఈ లక్కీగా మనకు కలిసి వచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక విశాఖపట్నంలో మాత్రమే ఉండడం. మనది చిన్న ప్రాంతం కాబట్టి ఎక్కడ ఎవరు డైరెక్ట్గా మనకున్న థ్రెట్ కన్నా మిగతా వాళ్ళకి ఇంకా కొంత ఎక్కువ కేసులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం కూడా విశాఖపట్నంలో ఒక 200 బెడ్ 14 డేస్ ఐసోలేషన్ కోసం రెడీగా బెడ్స్ ఆల్రెడీ బీన్ క్రియేటెడ్ రిమ్స్లో. ఇంకా ఈస్టర్న్ నేవల్ కమాండ్లో మరో 100 బెడ్స్ కూడా తయారు చేసి పెట్టాం. విజయవాడలో కూడా 50 బెడ్ సూపర్ స్పెషాలిటీ 50 బెడ్ ఐసీయూలు కూడా తయారు చేసి పెట్టాం. ప్లస్ వైజాగ్, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలులో కూడా ఐసోలేషన్ రూమ్స్ కూడా ఐసోలేషన్ రూమ్స్ అవి కూడా ఐసోలేషన్ రూమ్స్ అంటే అండర్ నెగిటివ్ ప్రెషర్ పనిచేసేది, అండర్ నెగిటివ్ ప్రెషర్ ఉండేట్టుగా అవి కూడా ఈ 6 ప్లేసెస్లో రేపటి నుంచి అవి కూడా అందుబాటులోకి వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకొక ప్రిపేర్నెస్ అనేది అన్ని రకాలుగా కూడా ఏ ఒక్కరూ కూడా దీనివల్ల చనిపోయే పరిస్థితి రాకూడదు అనే అన్న సిద్ధాంతంతోనే ప్రతి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను ముందు నేను చెప్తున్నాను, చనిపోయిన కేసులు ఎంత అని చూస్తే కేవలం హార్డ్లీ ఏ స్మాల్ పర్సంటేజ్, కానీ ఆ స్మాల్ పర్సంటేజ్ కూడా జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం.